सुप्रीम कोर्ट सलहा पूर्वक अधिकार परिधि की संबंधी क्रिंद निजमन अगर सुप्रीम कोर्ट अधिकार परिधि की संबंधी अंत सलहा पूर्वक अधिकार परिधि की संबंधी क्रिंद निजमन अगर निजमो अगर राष्ट्रपति अड़गना एदना विषय मीद सुप्रीम कोर्ट तन अभिप्रायानी तेयचेय तब कदा राष्ट्रपति मूड अंशाल अड़तार राज्यांगबद्धम अंशाल अड़तार शासन कार्य निर्वहण अंशाल अड़तार शासन कार्य निर्वहण अंशाल अड़ते सुप्रीम कोर्ट इवच्छ इवकु राज्यांगबद्धम अंशाल खचिता इव्वाली राष्ट्रपति अड़गे एदना अंश तन अभिप्रायानी तपू सुप्रीम कोर्ट सलह अड़गना एदना विषय सुप्रीम कोर्ट पूर्ति बेच वि राज्यांगबद्धम अंशाल ईद मंदिर सभ्युक तग्न धर्मासन शासन कार्य निर्वहण अंशाल मुगर का तग्न धर्मासन अने तीर्पने दाने नेक्स्ट ऐशं मीद सुप्रीम कोर्ट इच्छा अभिप्रायानी राष्ट्रपति तपन स आमोदा अवसर लेकिन तपु ఓకేనా ఇది కూడా తప్పు ఏ విషయం మీదైనా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు కొన్ని అంశాల మీద ఆమోదించాలి కొన్ని అంశాల మీద ఆమోదించకూడదు రైట్ నెక్స్ట్ సలహా పూర్వక అధికార పరిధిలో సుప్రీం కోర్టుకు ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ రిఫరెన్స్లో చేయరాదు ఎన్నైనా చేయొచ్చు ఇది కూడా తప్పు సో కాబట్టి सुप्रीम कोर्ट सलहा पूर्वक अधिकार परिधि के संबंधी क्रिंद निजमेंटे सर ओके सर पैवा सर का ओके क्रिंदी सर का नागोदी सर समाधान राष्ट्रपति अड़गना एदना अंश सुप्रीम कोर्ट तन अभिप्रायानीयचु सुप्रीम कोर्ट सलह अड़गना एदना विषया सुप्रीम कोर्ट पूर्ति बेच वि पूर्ति बेच विना अवसर लेकिन राज्यांगबद्धम अंशाल ईद मंदिर सभ्यु धर्मासन तीर्द शासन कार्य निर्वहण अंशाल मुगर यायमूर्त तग्न धर्मासन तीर्द आ विषय मीद सुप्रीम कोर्ट इच्छी अभिप्रायान राष्ट्रपति तपकड़ा आमोदा अवसर लेकिन राज्यांगबद्धम अंशाल इवच्छ अटे खचिता पाटी శాసన కార్యనిర్వహణ అంశాల మీద ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సలహా పూర్వక అధికార పరిధిలో సుప్రీం కోర్టుకు ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ రిఫరెన్స్లు చేయరాదు ఎన్నైనా చేయొచ్చు కాబట్టి ఏది కూడా సరైనది కాదు కాబట్టి పైవాన్లో ఏది సరైనది కాదు అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా మనం తీసుకోవాలి హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత అని అడిగారు హైకోర్టు ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత అని అడిగారు सो 65 సంవత్సరాలా 62 సంవత్సరాలా 58 సంవత్సరాలా 55 సంవత్సరాలా అడిగారు హైకోర్టు న్యాయమూర్తి అయినా ప్రధాన న్యాయమూర్తి అయినా పదవి విరమణ వయసు వచ్చి గరిష్టంగా 62 సంవత్సరాల దాకా ఉండొచ్చు అదే విధంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయినా ఇతర న్యాయమూర్తులైనా గరిష్ట వయసు 65 సంవత్సరాలు వచ్చేదాకా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ అడిగింది హైకోర్టు న్యాయమూర్తి కాబట్టి सो 62 అనేటువంటిది సరైనటువంటి సమాధానం 65 ఇయర్స్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అడిగితే 65 ఇయర్స్ అనేటువంటిది సమాధానంగా మనం చెప్పొచ్చు ఇక్కడ వ్యాఖ్య ఇచ్చారు దానికి కారణం కూడా ఇచ్చారు ఓకేనా అసర్షన్ అండ్ రీజన్ అంటారు దీని ప్రశ్నని ఏంటో చూడండి ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం న్యాయ ప్రవర్తన మీద తీవ్ర పదజాలను ఉపయోగించడం కోర్టు దిక్కరణ కిందకే వస్తాది రైట్ ఒకటి నెక్స్ట్ కారణము కోర్టు దిక్కరణమును శిక్షించే అధికారం లేకుండా న్యాయ వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించలేదు కోర్టు దిక్కరణను శిక్షించే అధికారం లేకుండా న్యాయ వ్యవస్థ క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించలేదు కరెక్ట్ ఇది కూడా అంటే ఇక్కడ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అందరూ కూడా పాటించాలి ఇప్పుడు ఆర్టికల్ నంబర్ आर्टिकल नंबर 129 ఏం చెప్తా ఉంటది కోర్ట్ ఆఫ్ రికార్డ్ లేదా ప్రొసిడెంట్స్ లేదా తెలుగులో
అపూర్వికాలు అని అంటారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను భద్రపరచడాన్ని మనం ఏమంటామంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటారు. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అదే రకమైన తీర్పులు వచ్చినప్పుడు దిగువ స్థాయి న్యాయస్థానాలు ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని పాటించాలి. ఓకేనా? దాన్ని పాటించాలి. అలా పాటించలేదనుకోండి వ్యవస్థల మీద గౌరవం ఉండదు. గౌరవం ఉండనప్పుడు విచ్ఛిన్నం అనేటువంటిది వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దిగువ స్థాయి న్యాయస్థానాల్లో లేదా వ్యక్తులు పాటించకపోతే దాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించి శిక్షించేటువంటి అధికారం ఉండాలి. శిక్షించే అధికారం లేకపోతే వ్యవస్థల మీద గౌరవం ఉండదు, భయం ఉండదు. కాబట్టి సో ఈ వ్యాఖ్య అనేటువంటి దానికి కారణం అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా ఉంది. సరిచ్చారు, వీటిలో ఏది కరెక్టో చెప్పన్నాడు. వ్యాఖ్య మరియు కారణం రెండు సరైనవి. కారణం వ్యాఖ్యకి ఆమోదయోగ్యమైనటువంటి వివరణగా ఉన్నది. వ్యాఖ్య మరియు కారణం రెండు సరైనవి, కానీ కారణము వ్యక్తికి సరైనటువంటి వివరణ కాదు. వ్యాఖ్య నిజాన్ని వ్యక్తీకరిస్తుంది, కానీ కారణము సరికాదు. వ్యాఖ్య నిజం కాదు, కారణం నిజాన్ని తెలుపుతుంది అని అన్నారు. ఇక్కడ వ్యాఖ్య అనేటువంటి దానికి కారణము సరైనటువంటి సమాధానంగా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ వ్యాఖ్య మరియు కారణం రెండు సరైనవే, కారణము వ్యాఖ్యకి ఆమోదయోగ్యమైనటువంటి వివరణగా ఉన్నది. సో ఇక్కడ సో ఏ అనేటువంటిది సరైనటువంటి సమాధానము, ఏ అనేటువంటిది సరైనటువంటి సమాధానము. ఇక్కడ వ్యాఖ్య మరియు కారణము రెండు సరైనవి, కానీ కారణము వ్యాఖ్యకి సరైన వివరణ కాదు. సరైన వివరణ వ్యాఖ్య నిజాన్ని వ్యక్తీకరిస్తుంది, కానీ కారణం సరికాదు. నెక్స్ట్, వ్యాఖ్య నిజం కాదు, కారణం నిజాన్ని తెలుపుతుంది. ఇది ఇంకా సరిగ్గా లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. హైకోర్టు న్యాయాధిపతుల స్వతంత్ర కాపాడుటకు వారి జీతాల కేటాయింపు అని అడిగారు. హైకోర్టు న్యాయవాదుల స్వతంత్ర కాపాడుటకు వారి జీతాల కేటాయింపు అని అడిగారు. రాష్ట్ర రెవెన్యూ నుంచి చెల్లిస్తారు, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు, రాష్ట్ర ఆగంతక నిధి నుంచి చెల్లిస్తారు, రాష్ట్రాలకు అందించేటువంటి గ్రాంట్ల గురించి చెల్లిస్తారన్నారు. న్యాయమూర్తులకు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. ఓకే, రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. టూ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ జాగ్రత్త చూడండి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 221 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 221 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులకు ఎంత వేతనాలు చెల్లించాలనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ అనేటువంటి నిర్ణయిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులకి ఎంత వేతనాలు చెల్లించాలనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం 250,000 రూపాయలు ఒక నెలకి. 250,000 రూపాయలు ఒక నెలకి. ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనం 225,000 రూపాయలు ఒక నెలకి. దీనిని వారు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. వారు పనిచేస్తున్నటువంటి స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్ లేదా రాష్ట్ర సంఘటిత నిధి లేదా రాష్ట్ర సంచిత నిధి లేదా స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. ఇది ఐటీ పరిధిలోకి కూడా రాదు. ఏ రకమైన పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వీరికి చెల్లించే వేతనం మీద సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష అనేటువంటి దాన్ని చేయకూడదు. వీరికి చెల్లించే వేతనం మీద సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష చేయకూడదు. అదేవిధంగా ఎప్పుడైనా తగ్గించచ్చంటే జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప. జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప ఇంకెప్పుడో కూడా తగ్గించడానికి ఆస్కారం అనేటువంటిది లేదు. ఓకేనా? రైట్. సో అదేవిధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి న్యాయమూర్తులుగా పనిచేసేటప్పుడు ఆ రాష్ట్రాలు వారి వేతనాలను ఏ నిష్పత్తిలో చెల్లించాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఈ అంశాన్ని 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి న్యాయమూర్తులుగా పనిచేసేటప్పుడు ఆ రాష్ట్రాలు వారి వేతనాలను ఏ నిష్పత్తిలో చెల్లించాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఇక్కడ చూడండి, 2014 జూన్ 2 నుంచి 2019 జనవరి 1 వరకు ఏపీ కామ టీఎస్కు న్యాయమూర్తులు ఉమ్మడిగా పనిచేశారు కదా, ఆ ఉమ్మడి న్యాయమూర్తులను ఏపీ కామ టీఎస్ అనేటువంటిది ఎలా చెల్లించిందంటే జనాభా నిష్పత్తిలో చెల్లించింది. ఎలా చెల్లించింది? జనాభా నిష్పత్తులు. అంటే ఏపీ అనేటువంటిది 58.32% మనం చెల్లిస్తే 41.68% అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది చెల్లించింది. సో ఏపీ కామా టీఎస్ ఉమ్మడి న్యాయమూర్తులు ఉన్నారు కదా గతంలో, వారికి ఏపీ వాళ్ళు ఎంత చెల్లించారంటే 58.32%, తెలంగాణ వాళ్ళు ఎంత చెల్లించారంటే 41.68%. అంటే ఉమ్మడి న్యాయమూర్తులకి మనం చెల్లించింది జనాభా నిష్పత్తులు. వాస్తవంగా ఎవరు నిర్ణయిస్తారంటే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 112 సబ్క్లాస్ 3 సబ్క్లాస్ స్మాల్ డి సబ్క్లాస్ రోమన్ అంకె నెంబర్ 3 ప్రకారము హైకోర్టు న్యాయమూర్తులు రిటైర్డ్ అయిన తర్వాత వారి పెన్షన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. కాబట్టి ఇక్కడ హైకోర్టు న్యాయాధిపతుల స్వతంత్ర కాపాటుకు వారి వేతనాలను ఆ రాష్ట్ర సంఘటిత నిధి లేదా రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎంత జీతం వాళ్ళకి? ప్రధాన న్యాయమూర్తి వేతనం 2,50,000, ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనం 25,000, ఆ రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు దీని ప్రకారము ఏర్పాటు చేయబడినది అని అడిగారు. పిట్స్ ఇండియా చట్టమా, 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టమా, రెగ్యులేటింగ్ యాక్టా, 1992 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని అడిగారు. ఇందులో సరైనటువంటి సమాధానం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో చేసినటువంటి మొట్టమొదటి లిఖిత చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ చట్టంలో వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి 1774 సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా కోలకత్తాలో ఏర్పాటు చేశారు. కలకత్తాలో ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఎంపీ. ఇక్కడ ముగ్గురు న్యాయమూర్తులు వచ్చి ఒక ఆయన లైమస్టర్, ఒక ఆయన పేరు చాంబర్స్, ఒక ఆయన పేరు జాన్ హైడ్. ఏం పేరు? ఆయన పేరు జాన్ హైడ్, JOHN HID, జాన్ హైడ్. నెక్స్ట్, ఈ సుప్రీంకోర్టు యొక్క హెడ్ క్వార్టర్ని 1912 కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. నెక్స్ట్, ఈ సుప్రీంకోర్టును 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి ఈ సుప్రీంకోర్టు యొక్క పేరును ఫెడరల్ కోర్టుగా పేరు మార్చారు. ఇలా ఫెడరల్ కోర్టుగా పేరు మార్చినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 7 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ఇక్కడ ఫెడరల్ కోర్టుగా పేరు మార్చినప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సార్ మౌరిస్ గ్వాయర్. నెక్స్ట్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 1950 జనవరి 26 ఈ ఫెడరల్ కోర్టుని తిరిగి సుప్రీంకోర్టుగా పేరు మార్చారు. ఇలా సుప్రీంకోర్టుగా పేరు మార్చినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు, ప్లస్ 7 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హజారీలాల్ జకారియా కానియా. ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను భారత పార్లమెంట్ ఒక సింపుల్ మెజార్టీ ద్వారా పెంచగలదు. ఏ మెజార్టీ ద్వారా? 2019 చివరిసారిగా 1:33 పెంచింది. ఓకేనా? 1 ప్లస్
33కి పెంచింది రైట్ పిల్లను భారతదేశంలో దీని ప్రకారం ప్రవేశపెట్టారని అడిగారు పిల్స్ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్స్ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాల ఉంచారు న్యాయశాఖ చొరవతో ఉంచారు న్యాయశాఖ చొరవతో ఉంచారు రాజకీయ పార్టీలు ఉంచాయి పార్లమెంట్ చట్టం ద్వారా ఉంచారని అడిగారు భారతదేశంలో పిల్స్ అనేటువంటి భావనని న్యాయశాఖ తన యొక్క చొరవతో తన యొక్క చొరవతో తను క్రియాశీలకంగా వ్యవహరించడానికి పిల్స్ అనేటువంటి భావనని 1980 దశకంలో ప్రవేశపెట్టింది ఈ పిల్స్ అనేటువంటి భావన మనం అమెరికా నుంచి తీసుకున్నాం 1980-90 మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఈ పిల్స్ అనేటువంటి భావనను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక ఆయన జస్టిస్ పిఎన్ భగవతి జస్టిస్ విఆర్ కృష్ణయ్యార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు ఈ పిల్స్ అనేటువంటి భావనను బాగా కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఈ పిల్స్ని ప్రాథమిక హక్కులు ఇమిడి ఉన్నటువంటి సమిష్టి ప్రయోజనాల కోసం ప్రాథమిక హక్కులు ఇమిడి ఉన్నటువంటి సమిష్టి ప్రయోజనాల కోసం జారీ చేయమని బాధితుడైన కోర్టుల దగ్గర పోవచ్చు బాధితుడి తరపున బంధువైనా పోవచ్చు ఆ ఇద్దరితో సంబంధం లేని మూడో వ్యక్తి అయినా పోవచ్చు ఈ థర్డ్ పర్సన్ మనం న్యాయభాషలో లోకస్ స్టాండి అని అంటారు న్యాయభాషలో ఏమని పిలుస్తారు లోకస్ స్టాండి అని పిలుస్తారు ఏమని పిలుస్తారు లోకస్ స్టాండి అని పిలుస్తారు రైట్ సో మూడో వ్యక్తి కూడా పోలేనప్పుడు సుప్రీంకోర్టు సుముటోగా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాని మీద పిలుసును కూడా జారీ చేయవచ్చు ఓకేనా రైట్ సో న్యాయశాఖ చొరవతో మనం పిలుసును జారీ చేయమని చెప్పి పోవచ్చు న్యాయమూర్తి హిదయతుల్లా ఎన్నిసార్లు రాష్ట్రపతిగా పనిచేశారని అడిగారు జస్టిస్ హిదయతుల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఎన్నిసార్లు రాష్ట్రపతిగా పనిచేశారని అడిగారు ఇతను తాత్కాలిక రాష్ట్రపతిగా 1969లో పనిచేశారు అదేవిధంగా 1979 నుంచి 84 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అంతేగాని రాష్ట్రపతిగా ఒక్కసారి కూడా పనిచేయలేదు కాబట్టి ఇక్కడ సరైనటువంటి సమాధానం 1 2 3 4 అని అడిగారు ఇక్కడ 4లో 0నే ఉంది చూడండి ఒక్కసారి కూడా రాష్ట్రపతిగా పనిచేయలేదు ఒక్కసారిగా కూడా రాష్ట్రపతిగా పనిచేయలేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా జస్టిస్ హిదయతుల్లా ఈయన రాష్ట్రపతిగా పనిచేయలేదు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు 1985 నుంచి 86 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరని అడిగారు వైవి చంద్రచూడ పిఎన్ భగవతి ఆర్ఎస్ మిశ్రాన జేఎస్ వర్మ అని అడిగారు ఈ కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ పిఎన్ భగవతి ఈ జస్టిస్ పిఎన్ భగవతి అనేటువంటి ఆయన మన అనంతపురం జిల్లాలో సత్యసాయి ట్రస్ట్ అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది ఆ సత్యసాయి ట్రస్ట్లో అక్కడ డ్రీమ్డ్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది సత్యసాయి డ్రీమ్డ్ యూనివర్సిటీ ఆ డ్రీమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు మన జస్టిస్ పిఎన్ భగవతి రీసెంట్గా చనిపోయారు ఓకేనా రైట్ నెక్స్ట్ భారతదేశ సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి మహిళా న్యాయమూర్తులు ఎంత అని అడిగారు 1, 2, 3, 4, 6 అని అడిగారు సో ఇప్పటి వరకు భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నటువంటి మహిళలు మొట్టమొదట ఆమె ఫాతిమా బీవి నెక్స్ట్ అదేవిధంగా రుమాపాల్ నెక్స్ట్ అదేవిధంగా రంజనా దేశాయ్ నెక్స్ట్ సుజాత వి మనోహర నెక్స్ట్ జ్ఞానశ్రుధా మిశ్రా నెక్స్ట్ జస్టిస్ భానుమతి నెక్స్ట్ అదేవిధంగా ఇందు మల్హోత్రా
ఇందు మల్హోత్రా నెక్స్ట్ శ్రీమతి ఇందిరా బెనర్జీ శ్రీమతి ఇందిరా బెనర్జీ సో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎంతమంది పనిచేశారనంటే 8 మంది అని చెప్పి ఏలో ఇలా రుద్దుకొని ఇలా పెట్టండి ఏ 8 మంది పనిచేశారు ఓకేనా 8 మంది పనిచేశారు ఇప్పటి వరకు సో మొట్టమొదటి సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బీవి ఎవరామె ఫాతిమా బీవి నెక్స్ట్ భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయని అడిగారు భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు కలకత్తా హైకోర్టు కాగా ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు అంటే లాస్ట్గా 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి భారతదేశంలో 2021 నాటికి భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి నెక్స్ట్ ఈ క్రింది వానిలో సుప్రీంకోర్టు మౌలిక అధికార పరిధిలో ఉన్నది ఏంటి అని అడిగారు ఈ క్రింది వానిలో సుప్రీంకోర్టు యొక్క మౌలిక అంటే బేసిక్ మౌలిక అధికార పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంటి అని అడిగారు ఒకటి మౌలిక అంటే ప్రాథమికంగాని భారత ప్రభుత్వానికి ఒకటి లేదా అంతకమించిన రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదము పార్లమెంట్ ఉభయ సభలలో దేని ఎన్నిక సంబంధించినటువంటి వివాదము భారత ప్రభుత్వానికి కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి వివాదము అదే విధంగా రెండు లేదా అంతకంటే మించిన రాష్ట్రాల మధ్య వివాదము పై స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అని అడిగారు అంటే ఆర్టికల్ నెంబర్ 131 మీద ప్రశ్న అడిగారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 131 ఏం తెలియజేస్తుందంటే సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి ప్రాథమిక విచారణ పరిధి గురించి తెలియజేస్తా ఉంది ప్రాథమిక అధికార విచారణ పరిధి గురించి తెలియజేస్తా ఉన్నది ప్రాథమిక విచారణ అధికార పరిధి సుప్రీంకోర్టుకి మూడు అంశాల మీద అధికార పరిధి అనేటువంటిది ఉంది ప్రాథమిక విచారణ అధికార పరిధి కేవలం 131లో సో ఒకటి దేనికి ఒకటి కేంద్రానికి అదేవిధంగా ఏవైనా రాష్ట్రాలకు మధ్య జరిగేటువంటి వివాదాలు అదేవిధంగా కేంద్రానికి అదేవిధంగా ఏదైనా రాష్ట్రానికి మధ్య జరిగేటువంటి వివాదం అదేవిధంగా రాష్ట్రాలకు మధ్య జరిగేటువంటి వివాదాలు ఏవైనా కానీ ఉన్నట్లయితే రాష్ట్రాలకు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వివాదాలు ఏమన్నా కానీ ఉన్నట్లయితే వాటిని విచారించేటువంటి అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది ఈ ఆర్టికల్ నెంబర్ 131లో కేవలం ఈ మూడు అంశాలు మాత్రమే చెప్పారు కాబట్టి ఇక్కడ భారత ప్రభుత్వానికి ఒకటి లేదా అంతకమించిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదం కరెక్ట్ ఉంది పార్లమెంట్ ఉభయ సభలలో దేని ఎన్నిక సంబంధించినటువంటి వివాదం కేవలం హైకోర్టు మాత్రమే మొట్టమొదటిసారిగా విచారించాలి తప్పు అదేవిధంగా భారత ప్రభుత్వానికి కేంద్రపాలిత ప్రాంతానికి మధ్య వచ్చేటువంటి వాదం తప్పు కేంద్రపాలిత ప్రాంతం కేంద్ర నియంత్రణలో ఉండేటివి దానికి ఏం రచ్చొస్తుంది నెక్స్ట్ రెండు లేదా అంతకంటే మించినటువంటి రాష్ట్రాల మధ్య వివాదము ఎస్ ఇది కూడా కరెక్టే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 1.4 అనేటువంటి సమాధానం ఇక్కడ 3 అనేటువంటి దానికి సరైనటువంటి సమాధానంగా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కాపాడే నిబంధన ఏంటి అని అడిగారు భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కాపాడేటువంటి నిబంధన ఏంటి అని అడిగారు భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కాపాడేటువంటి నిబంధన ఏంటి అని అడిగారు సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్సీని ప్రొటెక్ట్ చేసేటువంటి అంశం ఏంటి అని అడిగారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తొలగించగలరు రెండవది న్యాయమూర్తుల వేతనాలను శాసన వ్యవస్థ ఆమోదం అవసరం లేని భారత సంచిత నిధి నుంచి చెల్లిస్తారు అదేవిధంగా భారత సుప్రీంకోర్టు అధికారాలు సిబ్బంది నియామకాలన్నింటినీ భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ప్రభుత్వం అనేటువంటిది చేపడుతుందని అడిగారు ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ని కాపాడేటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి అని అడిగారు ఎస్ కోలేజియంను సంప్రదించాలి
అంటే ఆర్టికల్ నెంబర్ 124 సబ్ క్లాజ్ నెంబర్ 3 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు అతని నేతృత్వంలో ఉన్నటువంటి కొలీజియాని ఖచ్చితంగా సంప్రదించాలి ఓకే రైట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తొలగించగలరు తప్పు కదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు తొలగిస్తారు భారత పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన తీర్మానం ద్వారా తొలగిస్తారు ఓకే రైట్ భారత పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన తీర్మానం ద్వారా తొలగిస్తారు భారత పార్లమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి మెజార్టీ ద్వారా ఆమోదిస్తే చివరిగా రాష్ట్రపతి వాళ్ళని తొలగిస్తారు న్యాయమూర్తి వేతనాలను శాసన వ్యవస్థ ఆమోదం అవసరం లేని భారత సంచిత నిధి నుంచి చెల్లిస్తారు తప్పు కదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎంత వేతనాలు చెల్లించాలనేటువంటిది భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎంత వేతనాలు చెల్లించాలనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఆర్టికల్ నెంబర్ 125 ప్రకారం ఎవరు నిర్ణయిస్తారు భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం 280,000 రూపాయలు ఒక నెలకి ఇస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం ఎంతండి సో 280,000 రూపాయలు ఒక నెలకి ఇతర న్యాయమూర్తుల యొక్క వేతనం 250,000 రూపాయలు ఒక నెలకి సో దీన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు నెక్స్ట్ మూడోది ఇది ఐటీ పరిధిలోకి కూడా రాదు ఇది ఐటీ పరిధిలోకి కూడా రాదు అదేవిధంగా వీరికి చెల్లించే వేతనం మీద సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష అనేటువంటి దాన్ని చేయకూడదు న్యాయ సమీక్ష అనేటువంటి దాన్ని చేయకూడదు అదేవిధంగా ఐదోది వీరికి చెల్లించే వేతనం ఎప్పుడన్నా తగ్గించచ్చు ఎప్పుడు జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప ఇంకెప్పుడూ కూడా తగ్గించడానికి ఆస్కారం అనేటువంటిది లేదు వీరు రిటైర్డ్ అయిన తర్వాత వీరి వేతనంలో 50% పెన్షన్ రూపంలో కూడా ఇస్తారు కాబట్టి వీరి వేతనాల్లో ఖచ్చితంగా శాసన వ్యవస్థ యొక్క ఆమోదం అనేటువంటిది అవసరం నెక్స్ట్ అదేవిధంగా నాలుగోది భారత సుప్రీంకోర్టు అధికారులు ఇతర నియామకాలన్నింటిని కూడా భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ప్రభుత్వం చేపడుతుంది తప్పు సో ఆర్టికల్ నెంబర్ 146 ప్రకారం సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం చేస్తారు కాబట్టి నాలుగోది కూడా తప్పు ఇక్కడ సరైనటువంటిది కేవలం ఒకటి మాత్రమే ఉంది కాబట్టి మూడులో సరైనటువంటి సమాధానం ఉంది చూడండి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్ ఏదైనా చట్టం ఆదేశక సూత్రాల అమలు కొరకు చేయబడినది అని పార్లమెంట్ ప్రకటించినప్పటికీ ఆ చట్టాన్ని కోర్టులో ప్రశ్నించవచ్చు ప్రశ్నించరాదు రాజ్యాంగ పరిధిలోనిదిగా చెప్పవచ్చు పైన పేర్కొన్నవన్నీ కాదు అని అడిగారు ఎస్ ప్రశ్నించవచ్చు ఆదేశక సూత్రాల అమలు కోసం ఏదైనా చట్టాలు కానీ చేసినట్లయితే వాటన్నిటిని కోర్టులో ప్రశ్నించవచ్చు ఎక్సెప్ట్ ఒక రెండు అంశాలు ఆర్టికల్ నెంబర్ 39 స్మాల్ బి ఆర్టికల్ నెంబర్ 39 స్మాల్ సిని అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఒకవేళ సవరిస్తే ఆ అంశాలకు మాటకు న్యాయ సమీక్ష నుంచి దూరంగా ఉంచవచ్చు ఆదేశక సూత్రాలని అమలు చేయడానికి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా న్యాయ సమీక్ష గురి చేయొచ్చు కానీ ఒక రెండు అంశాలు ఆదేశక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 39 స్మాల్ బి స్మాల్ సిని అమలు చేయడానికి ఒకవేళ ప్రాథమిక హక్కులను గాన సవరిస్తే ఆ అంశాలకు మాత్రమే న్యాయ సమీక్ష నుంచి దూరంగా మనం ఉంచవచ్చు రైట్ కాబట్టి ఆదేశక సూత్రాల అమలు కోసం చేయబడినటువంటి చట్టాలను పార్లమెంట్ ప్రకటించినప్పటికీ వాటిని కోర్టులలో న్యాయ సమీక్షకే గురి చేయవచ్చు కోర్టులలో న్యాయ సమీక్షకే గురి చేయవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగ గ్రహణ సిద్ధాంతం అంటే ఏమిటి రాజ్యాంగ గ్రహణ సిద్ధాంతం అంటే ఏంటి ప్రైవేటు చట్టాలు 3.4 సరైనవే రాజ్యాంగానికి ముందు చేసిన చట్టాలు రాజ్యాంగం తర్వాత చేసినటువంటి చట్టాలు సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని అంటారు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని అంటారండి సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మూడోది నాలుగోది కూడా కరెక్ట్ అంటే ఇక్కడ రెండులో ఉంది చూడండి
సో 2,3 అనేటువంటిది సరైనటువంటి సమాధానం. రైట్, సరే ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడు, గ్రహణ సిద్ధాంతం అంటే ఏంటని. గ్రహణ సిద్ధాంతం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత లేదా రాజ్యాంగం అమల్లోకి రాక మునుపు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత లేదా రాజ్యాంగం అమల్లోకి రాక మునుపు ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఒకవేళ ఉపయోగంలో లేకుండా మరుగున పడి ఉన్నట్లయితే అవసరాన బట్టి ఆ చట్టాలను ఉపయోగంలోకి తీసుకురావచ్చును. దీన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని అంటారు. రాజ్యాంగం అమల్లోకి రాక మునుపు ప్రభుత్వాలు చేసిన చట్టాలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఒకవేళ ప్రస్తుత కాలంలో ఉపయోగంలో లేకుండా ఒకవేళ మరుగున పడి ఉన్నట్లయితే వాటిని అవసరాన్ని బట్టి ఉపయోగంలోకి తీసుకురావచ్చును. వాటిని అవసరాన్ని బట్టి ఉపయోగంలోకి తీసుకురావచ్చును. దీన్ని మనం ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేటువంటి సిద్ధాంతము ఎవరెవరికి వచ్చేస్తాయంటే రాజ్యాంగానికి ముందు చేసినటువంటి చట్టాలు, రాజ్యాంగం తర్వాత చేసినటువంటి చట్టాలకే వర్తిస్తుంది. ఓకేనా? రాజ్యాంగం ముందు చేసినటువంటి చట్టాలు, రాజ్యాంగం తర్వాత చేసినటువంటి చట్టాలకే వర్తిస్తుంది. ఓకేనా? రైట్. సుప్రీంకోర్టు అధికారాలను ఇతర కోర్టుకు ఏ విధంగా సంకరింప చేయొచ్చు? రాజ్యాంగ సవరణ ద్వారా, పార్లమెంటు చట్టం ద్వారా, రాష్ట్రపతి శాసనాధికారం ద్వారా, ఎమర్జెన్సీ ద్వారా. సో ఆర్టికల్ నెంబర్ 138లో చాలా స్పష్టంగా చెప్పారు, సుప్రీంకోర్టు యొక్క అధికారాలను, సుప్రీంకోర్టు యొక్క అధికారాలను ఒక పార్లమెంట్ ఒక చట్టం ద్వారా, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏదైనా కోర్టుకు బదిలీ చేయవచ్చును, ఏదైనా కోర్టుకు బదిలీ చేయవచ్చును. సో ఎలా చేయొచ్చు అంటే పార్లమెంట్ చట్టం ద్వారా బదిలీ అనేటువంటి దాన్ని చేయొచ్చు. 47వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని 136వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించే అధికారం ఏంటి అని అడిగారు. భారత రాజ్యాంగం ద్వారా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 136వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించేటువంటి అధికారం ఏంటి అని అడిగారు. ఒకసారి ఆప్షన్ చూడండి, ఉన్నటువంటి హక్కు, రిట్ అధికారము, అప్పీల్ అధికారము, ప్రత్యేక అనుమతితో అధికారము అని అన్న అడిగారు. ఓకేనా? సరే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సరైనటువంటి సమాధానము 4th అనేటువంటిది సరైనటువంటి సమాధానము 4th అనేటువంటిది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి అధికారాలలో, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలలో అపిలేట్ అధికారాలు అనేటివి కూడా అధికారాలు ఉన్నాయి. అపిల్లేట్ అధికారాలు ఏ అధికారాలు అండి? అపిలేట్ అధికారాలు లేదా అప్పీల్ అధికారాలు అంటారు. అప్పీళ్ళ అధికారాలు. ఓకేనా? రైట్. అప్పీళ్ళ అధికారాలు. సరే, అప్పీళ్ళ అధికారాల్లో ఇక్కడ చూడండి, ఆర్టికల్ నెంబర్ 132, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 133, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 134, 134 అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 134 సబ్క్లా నెంబర్ క్యాపిటల్ ఏ, ఆర్టికల్ నెంబర్ 134 సబ్క్లా నెంబర్ క్యాపిటల్ ఏ, అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 136 అని అంటారు. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అపీల్ అధికారాలు ఆర్టికల్ నెంబర్ 132 దేని తెలియజేస్తుందంటే రాజ్యాంగబద్ధమైన అప్పీలు. ఓకేనా? రాజ్యాంగబద్ధమైన అప్పీలు. ఓకేనా? రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీలు. ఓకేనా? రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీలు. నెక్స్ట్ అదేవిధంగా 133 సివిల్ అప్పీలు. ఓకేనా? రైట్. సివిల్ అప్పీలు. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 134 క్రిమినల్ అప్పీళ్ళు అని అంటారు. ఓకేనా? రైట్. క్రిమినల్ అప్పీళ్ళు. ఆర్టికల్ నెంబర్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్స్ అంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్స్ అని అంటారు.
షార్ట్కట్ లో దీన్ని ఎస్ఎల్పిఎస్ అని అంటారు, స్పెషల్ పిటిషన్స్ అని అంటారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము ఏకీకృత న్యాయ వ్యవస్థ. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఓకేనా? ఏ రకమైనటువంటి న్యాయ వ్యవస్థ? ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఓకేనా? భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఓకేనా? ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ సిస్టమ్ అని అంటారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము ఏకీకృత న్యాయ వ్యవస్థ. కాబట్టి ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 141 ప్రకారం భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను దిగువ స్థాయి న్యాయస్థానాలు ఖచ్చితంగా అమలు చేయాలి. దీనే మనం ఏకీకృత న్యాయ వ్యవస్థ అని అంటారు. రైట్? సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీల్లో కానీ, అదేవిధంగా సివిల్ అప్పీల్లో కానీ, క్రిమినల్ అప్పీల్లో కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం ఒకవేళ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలంటే, హైకోర్టు యొక్క ధృవీకరణ అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. ఓకేనా? హైకోర్టు యొక్క ధృవీకరణ అనేటువంటిది తప్పనిసరిగా మనకు కావాలి. సో ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 134 సబ్ క్లాజ్ నెంబర్ క్యాపిటల్ ఏ ప్రకారం హైకోర్టు అనేటువంటిది ధృవీకరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే ఖచ్చితంగా ధృవీకరించాలి. ఒకవేళ ధృవీకరించకపోతే ఎలా చేయాలి? ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టుగా పోవడానికి హైకోర్టు అనేటువంటిది అనుమతి ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? ఓకే, ఇదే ప్రశ్న. సో ఆర్టికల్ నెంబర్ 136 ప్రకారము హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టుకు పోవడానికి హైకోర్టు అనేటువంటిది ఒకవేళ అనుమతిని కానీ ఇవ్వనట్లయితే, మనం సుప్రీంకోర్టును కానీ సంప్రదించినట్లయితే, ఆ తీర్పును విచారించి నూతన తీర్పును ఇవ్వాలి అని సుప్రీంకోర్టు కానీ భావించినట్లయితే, ఆ హైకోర్టు యొక్క ధృవీకరణతో సంబంధం లేకుండా స్పెషల్ లీవ్ పిటిషన్స్ను జారీ చేసి ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు తనగా బదిలీ చేసుకొని దాన్ని విచారించి నూతన తీర్పు అనేటువంటి దాన్ని ఇస్తుంది. ఇలా హైకోర్టు ధృవీకరణతో సంబంధం లేకుండా హైకోర్టు యొక్క తీర్పును సుప్రీంకోర్టుకు బదిలీ చేసుకొని సుప్రీంకోర్టు విచారించి తీర్పులు ఇవ్వడాన్ని మనం స్పెషల్ లీవ్ పిటిషన్స్ అని అంటారు. ఓకేనా? స్పెషల్ లీవ్ పిటిషన్స్ అని అంటారు. సరే, ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఓకేనా? రైట్. ఇక్కడ మీకు ఇటీవల మీరు చూసే ఉంటారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రముఖ గిరిజనుల హక్కుల మీద పోరాటం చేసేటువంటి బినాయక్ సేన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీద మావోయిస్టులతో నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆయన మీద కూడా కేసులు పెట్టింది. దాన్ని హైకోర్టు అనేటువంటి ధృవీకరించి ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష అనేటువంటిది ఛత్తీస్గఢ్ హైకోర్టు అనేటువంటిది విధించింది. అయితే వాస్తవంగా అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అడవులలో బాక్సైట్ నిలవలు, అదేవిధంగా ఐరన్ ఓరు మొదలైన వాటిని వెలికి తీసేటప్పుడు వాటి యొక్క లీజు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ వినాయక సేన ఏం చేసేవాడు అంటే గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసేవాడు. సో అడవులను నమ్ముకున్నటువంటి ఆ అడవి బిడ్డలు, గిరిజన బిడ్డల యొక్క హక్కులను కాలరాస్తే వాళ్ళు ఏ విధంగా బతకాలి? కాబట్టి దయచేసి ఈ బాక్సైట్, అదేవిధంగా ఐరన్ ఓర్ వెలికి తీయడానికి అనుమతి ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసేవారు. ఆ వినాయక సేన్ ఎట్టయినా అక్కడ ఆ గిరిజనుల యొక్క హక్కుల కోసం పోరాటం చేయకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అనేటువంటిది ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరికించింది. దాన్ని ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఇతను వినాయక సేన్ అనేటువంటి వ్యక్తికి మావోయిస్టులతో మరియు నక్సలైట్లతో సంబంధం అనేటువంటిది ఉంది,
నక్సలైట్లతో సంబంధం అనేటువంటిది ఉంది కాబట్టి ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష అనేటువంటి దాన్ని విధిస్తున్నామని చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష అనేటువంటి దాన్ని విధిస్తున్నామని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు వెంటనే ఆయన్ని జైల్లో పెట్టారు ఆయన ఒక అడ్వకేట్స్ అంటే ఇక్కడ హైకోర్టు ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేసిన తర్వాత ఆ కేసును సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనుమతి అనేటువంటి దాన్ని ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో ఈ వినాయక సేన యొక్క న్యాయవాదులు సుప్రీం కోర్టులో పోయి పిటిషన్ చేశారు ఎస్ఎల్పిఎస్ ని జారీ చేశారు సో వెంటనే సుప్రీం కోర్టు అనేటువంటిది ఎస్ఎల్పిఎస్ ని జారీ చేసి ఆ వినాయక సేన కేసును తనకు బదిలీ చేసుకొని అతను విధించినటువంటి యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసి పంపించేసింది ఓకే యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసి పంపించివేసినది సో కాబట్టి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 136 ఏం తెలియజేస్తుందంటే సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి స్పెషల్ పిటిషన్స్ గురించి తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా ఆర్టికల్ రిటర్న్ జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం ఉన్నది అంటే ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం సుప్రీం కోర్టు అనేటువంటిది 5 రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తుంది అది ఒకటి హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొబిషన్ సెర్షారి కోవారెంట్ హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొబిషన్ సెర్షారి కోవారెంట్ ఓకే రైట్ రిట్ అంటే ఆజ్ఞ అని అర్థం ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కోర్టులో జారీ చేసేటువంటి ఆజ్ఞలను మనం రిట్స్ అని పిలుస్తాం ఈ రిట్స్ను సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఖచ్చితంగా పాటించాలి ఓకేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఖచ్చితంగా పాటించాలి రైట్ అదేవిధంగా అప్పీల్ అధికారం అన్నారు అప్పీల్ అధికారం చాలా ఉన్నాయి సుప్రీంకోర్టుకి ఓకేనా రాజ్యాంగబద్ధమైన అంశాల మీద అప్పీల్ అధికారం ఉంది అదేవిధంగా సివిల్ అప్పీల్ ఉన్నాయి క్రిమినల్ అప్పీల్ ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ లీవ్ పిటిషన్స్ కూడా ఉన్నవి ఓకేనా రైట్ సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో సరైనటువంటి సమాధానము సో ఫోర్త్ ఆప్షన్లో సరైనటువంటి సమాధానం అనేటువంటిది ఉన్నది